హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అన్నమాట సో పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ టాపిక్లో వెళ్ళిపోతాం వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల అనేవి సెలవు అయితే ప్రజెంట్ ఇవ్వలేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సెలవులు అయితే ఇవ్వలేదు ఇక్కడ రూల్గా సెలవులు ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెరిగినప్పటికీ కూడా అంత ప్రమాదం లేదు కాబట్టి సెలవులు అయితే ఇవ్వలేదని చెప్పింది అయితే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం చాలా భయోందోళనకు అయితే గురవుతున్నారు సో ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులపై ఇక్కడ ఆసక్తి అయితే చూపిస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట అంటే ఇక్కడ మనకి ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి ఒకవేళ సెలవులు ఇచ్చినట్లయితే ఆన్లైన్ క్లాసెస్ పెట్టి సెలవులు ఇచ్చే అవకాశం అయితే చూడొచ్చు కదా ఆల్టర్నేటివ్గా అన్నట్టుగా ఇక్కడ ప్రపోజల్ అయితే వచ్చింది మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఫైనల్ అయితే చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు అయితే ప్రజెంట్ అయితే స్కూల్స్ అనేవి సెలవులు అయితే ఇవ్వడం అయితే జరగదని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ విద్యార్థులు చాలామంది స్కూల్స్కి అయితే అటెండెన్స్ కాలేకపోతున్నారు కోవిడ్ కారణంగా పేరెంట్స్ అయితే పంపించట్లేదన్నమాట ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెస్ అయితే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మనకు అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మిస్ అవ్వకుండా మన ఛానల్ ఇస్తూ ఉంటాను ఫాలో అవుతానండి వీటినిసరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి